నిజమే కరెక్ట్ ఇది అయింది నిజమే ఇది అయింది నిజమని ఎవరి టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా ఉప్తా ఉన్నారు జనరల్ గా రాజకీయ సభలు వాగ్దానాల సభలు ఉంటాయి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని వాగ్దానాలు చెప్పే సభలు ఉంటాయి కానీ మొట్టమొదటిసారిగా మనం కృతజ్ఞత సభ పెట్టుకున్నాం దట్ ఈస్ గ్రేట్ మేము పనిచేస్తామని వాగ్దానం చెప్పే రాజకీయ నాయకులు ఉంటారు కానీ పనిచేసినందుకు ప్రజలందరూ నాయకులందరూ కూర్చొని కృతజ్ఞత చెప్పే సభలు కొత్త సాంప్రదాయాన్ని తెలంగాణ ఇవాళ సృష్టించింది అందుకే జయశంకర్ సార్ చెప్పాడు ఎందుకు చెప్పాడంటే స్వీయ రాజకీయ శక్తిగా ఉండాలి అని ఎందుకు చెప్పిండంటే గందికే చెప్పిండు కడుపు నిండా ప్రేమ ఉంటది గనుక మనకు వేరే ఎజెండా ఏది ఉండదు గనుక దేశంలోని వేరే ప్రాంతాలకు వేరే సమస్యలతో సంబంధం లేకుండా మన ప్రాంత ప్రజల కోసమే కడుపు నిండా ప్రేమతో ఆలోచించే అవకాశం ఉంటది గనుక స్థియ రాజకీయ శక్తి ఉండాలి గనుకనే తప్పకుండా టిఆర్ఎస్ కే మద్దతు ఇవ్వాలని ఆయన ఏమాత్రం మొహమాట పడకుండా జేఎస్ నుంచి దూరం ఉండి టిఆర్ఎస్ దిక్కు నిలబడి చెప్పిండు జయశంకర్ సార్ ఇవాళ నన్ను పరిచయం చేస్తూ సుమనన్న ఏమన్నాడంటే వికాస్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారు మేము అదే ఆశయాన్ని అదే ఆలోచనని మూలంగా చేసుకొని తెలంగాణ వికాస సమితి పెట్టుకొని మేము ఒక పత్రం రాసుకున్నాం ఆ పత్రంలో స్వీయ రాజకీయ పార్టీలకు మాత్రమే మనం మద్దతు ఇవ్వాలని మేము బహిరంగంగా ప్రకటించినాం ఎందుకు ప్రకటించినామంటే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం కనుక తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఏ రాజకీయాలు కొనసాగుతాయి తెలంగాణ ప్రజలకు నిజమైన ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయో మేము చాలా చర్చించిన తర్వాత విశ్లేషించుకున్న తర్వాత అట్లా ప్రకటించుకున్నాం ప్రకటించుకుని ఇప్పటికీ కూడా చాలాసార్లు ఎన్నికలలో కూడా బహిరంగంగా మేము టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ మేము ప్రవర్తిస్తూ ఉన్నాము మోమాట పడాల్సిన అవసరమే లేదు ఎందుకు లేదంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీలు ఏం చేస్తాయంటే మన ప్రయోజనాలను ఆలోచించకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటాయి అవి మన కడుపులు మన ఆకలిని చూడవు అది మనం గమనించాలి ఇక రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు కాసేపు మనం అందరం రైతులమే అనుకుందాం కాసేపు ఇట్లా టిఆర్ఎస్ వాళ్ళు కూడా రైతులు ఉంటారు కాని వాళ్ళు రైతులు కూడా ఉంటారు కాసేపు అందరం రైతులమే అనుకుందాం వాళ్ళు చేసిన గొప్పతనం వాళ్ళు చెప్తారు వేరే వేరే పార్టీ వచ్చి వాడు మాది ఇదే ఇంత గొప్ప అని వాడు చెప్తాడు ఇంకో పార్టీ వచ్చి ఇంకోటి చెప్తాడు మనం ఏం చేద్దాం మనం ప్రజలం అనుకుందాం పౌరులం రైతులం మనకేం కావాలి వాళ్లకు వాళ్ళ రాజకీయ పార్టీ ప్రయోజనాలు కావాలి తద్వారా ప్రజలకు ఏమన్నా చేసి అక్కడి నుంచి మాకు ప్రయోజనం ఇవ్వమని వాళ్ళు అడుగుతారు వాళ్ళ హక్కు అది రాజకీయ పార్టీ ప్రజలుగా మనమేం ఆలోచించుడు మనకేం కావాలా మనకేం కావాలి మన బతుకు తెరువు మారాలి మనకు 10 పైసలు లాభం కావాలి మనకి ఏదన్నా కొంత మన జీవితం మెరుగుపడాలా ఈ విషయాన్ని చూసుకొని మనం ఆలోచించుకోవాలి మనకు మిగతా విషయాలతోటి సంబంధం లేదు ఇట్లా ఎవరు మంచిగా చేస్తే మనం వాళ్ళ దిక్కు నిలబడాలి 2014కు ముందు 2014 తర్వాత లెక్క పెట్టుకుందాం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక్క తెలంగాణనే ఉన్నది ఒక్క తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ మాత్రమే పరిపాలిస్తలేదు ప్రపంచం ఉన్నది ప్రపంచంలో దేశం ఉన్నది దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధితో అక్కడ అభివృద్ధిని మనం కంపేర్ చేద్దాం మన చెన్నూరున తీసుకుందాం మీ అనుభవమే తీసుకుందాం మాది గోదావరికని ప్రాంతం ఎవరికన్నా 4 రూపాయలు జమ అయితే కోటపల్లికి చెన్నూరుకు ఈ మండలాలకు వచ్చి 70,000కు 60,000కు 50,000కు ఎకరం భూమి కొనుడు నేను మీ అనుభవంలో ఉన్న విషయం చెప్తున్నా నేను రాజకీయాలు పెద్ద పెద్ద విషయాలద్దు మనకు లాభం అయితే మనము ఆ ప్రభుత్వం ఇమ్మడి ఉందాము లేకపోతే మనకేం పని మనం మంచి ఇవ్వడి చెప్తే వాందికి పోతాం వాళ్ళు ఎన్న చెప్పని మనకు నిజమైనా కాలేదా మనకైతే సత్యం తెలుసు కదా ఇవాళ ఎన్ని మండలాల్లో ఎన్ని ఊర్లలో బయటికి వెళ్ళొచ్చి 20 ఎకరాలు 50 ఎకరాలు అందరి రైతులు కొనుక్కున్నది తెలియదా అవు భాయ్ ఇప్పుడు 10 లక్షల ఎకరం దొరుకుతుందా సో ఈ 5 ఏళ్లలో ఒక్కొక్క రైతుకు 8 లక్షల లాభం అయింది ఏడాదికి ఎంత అయింది నెలకు ఎంత అయింది ఈ లాభం చేసినటువంటి పార్టీ దిక్కు మనం ఉందామా వద్దా లెక్కేసుకుందాం మనకు రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళు ఎన్నని చెప్తారు మనకేంది మన సంగతి మనం చూసుకుందాం మన భూమి రేటు పెరిగిందా పెరగలేదా ఏ నువ్వు బాలే చెప్తావు సార్ మనదే పెరిగిందా దేశం అంతా పెరగలేదా అనూరి మరి నేను దానికి లెక్క కత్తమాలి ఇప్పుడు పెరగలే
పోదాం ఆ తిరుమంచకు పోదాం ఒక అటు పోతే మళ్ళా ఆడ లక్ష లక్ష డెబ్బై 2 లక్షలకే ఉన్నాయి ఇంకా పోదామా ఇంకా ఏ రాష్ట్రమైనా పోదాం నేను అవన్నీ పరిశీలించి లెక్కేసుకున్నా మరి నీది మాట్లాడితే స్టేజ్ మీద మళ్ళీ ఆయన ఎక్కడ నన్ను ఉండదు కానీ నేను అన్ని తెలుసుకున్నా ఎందుకు వెరగలే వేరే రాష్ట్రాలలో మన దగ్గర వేరినా అంటే ఎందుకు వెరగలే చెన్నూరునే తీసుకుందాం చెన్నూరులో ఎక్కడన్నా ఇల్లు కట్టుకుందాం అంటే గుంట భూమి 100,000 రూపాయలు 50,000 ఎక్కడన్నా ప్లాట్ అంటే గత కన్నా ఎక్కువ ఎక్కడన్నా ఉన్నదే ఇప్పుడు 10 లక్షల గుంట దొరుకుతుందా మనకేం లాభమైంది ఆ గుంట భూమి ఉన్న ఆయనకి ఎన్ని లక్షలు పెరిగింది టీఆర్ఎస్ చేయబట్టి కేసీఆర్ చేయబట్టి అనేది లెక్క పెట్టుకుని ఒకవేళ అట్లా పెరగకపోతే మనకు అద్దు కానీ అట్లా పెరిగితే మనం ఏం చేసుడా అని లెక్కేసుకోవాలి ఒకవేళ పెరిగితే ఎందుకు పెరిగింది వేరే రాష్ట్రాలలో ఎందుకు పెరగలే ఇప్పుడు మళ్ళా చర్చ పెడదాం మరి అక్కడ కూడా పరిపాలించే వాళ్ళు ఉన్నారు కదా ఈడెందుకు పెరిగింది ఆడెందుకు పెరగలేదు అంటే అవో గదే చెప్పిండు జయశంకర్ సార్ ఈడ కడుపు నిండా ప్రేమ ఉన్నాడు మన కోసమే పుట్టినోడు మన కోసమే త్యాగం చేసినాడు నాయకుడు అవుతాడు కనుక ప్రజలకు లాభం చేస్తాడు అని చెప్పిండు కనుక ఇక్కడ రేటు ఉన్నది అక్కడ రేటు లేదు కష్టపడి కొట్లాడి సత్తమో బతుకుతమో తెలివని పరిస్థితులలో ప్రజల కోసం ఆలోచించినోనికేమో ప్రజల మీద ప్రేమ ఉండదట ఆట చూసినట్టు పక్కకుండి వెకిలి నవ్వులు నవ్వుకుంటా వేరేటో శత్రువుకు సపోర్ట్ చేసిన నా కొడుకులంతా ఇలా రోడ్లెక్కి తెలంగాణ ప్రజల గురించి ప్రేమగా మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారో నాకైతే ఓసారి ఆశ్చర్యమే అవుతుంది ఇట్లా భూములు పెరిగినాయి ధరలు పెరిగినాయి మన భూములు మన సంపద మన ఆదాయం మన వ్యవసాయం వ్యవసాయంలో పంట పంట వచ్చే శాతం అన్ని పెరిగినాయి ఎదిగి పెరిగినాయి ఎరువులు సక్రమంగా వచ్చినాయి దొంగ విత్తనాలు అమ్ముడు బంద్ అయినాయి పీడి అక్కిపెట్టి లోపల వారేసారు కాబట్టి పెరిగినాయి తర్వాత కొనుడు మంచి కొంటున్నారు ప్రొక్యూర్మెంట్ ఇంతకుముందు లేదు ఇట్లా చెప్పులు పెట్టుకొని లైన్లలో నిలబడు లేదు కొనుడు మంచి కొంటున్నారు కొన్న పైసలు బ్యాంకుల బరాబరి ఇంటికి చేరుతా ఉన్నాయి 4 రూపాయలు ఇవాళ మన చేతిలో కనబడతా ఉన్నాయి ఈ పరిస్థితి వేరే దగ్గర ఎందుకు లేదు అంటే వాడు ఏం చెప్తాడు బీజేపీ వాడు ఏం చెప్తాడు ఇంతకుముందు సుమన్ భాయ్ బీజేపీకి బండి సంజయ్ అనేట ఆయనకు చాలా ప్రశ్నలు వేసిండు ఆయన ఏం సమాధానం చెప్తాడు అన్నా ఇవాళ ఏం మారమన్నా చెప్తలేరు అన్నా రేపే మారమన్నా అన్నా ఎల్లుండే మారమన్నా అన్నా ఆ తర్వాత ఏం మారమన్నా అన్నా ఆ తర్వాత ఏం మారమన్నా అంతా ఆ తర్వాత ఏం మారమన్నా అన్న ఆ తర్వాత ఏం మారవన్నా అన్న నిన్నేం పండుగ అన్నా చెప్తలేరేమే గిరే కావాలి ఏం చెప్పండి నువ్వు చెప్పిన సవాల్ ఇది ఇట్లే పోతూనే ఉంటుంది ఇక మీకు ఇంకేం కావాలి మీకు వారాలు తెలుసు పండుగలు తెలుసు మీకు గంగ ఇంకా మీకు ఏం కావాలి మీకు ఇవి చెప్పుర్రి ఇక మీకు వారాలు చెప్పుర్రి ఇక బతుకుర్రి ఇది మీకు ఇంకేందే ఇక మీకు సోమవారం మంగళవారం తెలిసింది పండుగలు తెలిసినాయి ఇక మీ మీ బతుకులకు ఇక గిట్టకానే ఎక్కువ కావన్నా మీ నీళ్ళు ఎందుకు మీకు ఉద్యోగాలు ఎందుకు మీకు బతుకు తెరువు సాధువు గంగా కుదరు మీకు ఎందుకే ప్రజలు ఆడేం దేవుడు ఉన్నాడు ఈడేం పూజ అయింది ఇటు బొట్టు పెట్టినా పెట్టలేదా ఇటు గుండు తీసుకున్నాడా జుట్టు పెంచుకున్నాడా వీటి గురించి ఆలోచన వాడా ఏం కూర అనుకున్నాడు మటన్ అనుకున్నాడా కూరగాయలు అనుకున్నాడా దీని మీద చర్చ పెడితే కడుపు నిండుతుంది కానీ ఓ కాళేశ్వరం నీళ్లు తెచ్చుడు భూములు పంటలు ఉద్యోగాలు ఇచ్చుడు బళ్ళు పెట్టుడు గురుకులాలు పెట్టుడు గివి చెప్తే ఇవన్నీ కడుపులకు వచ్చేదా కాలుకు వచ్చేదా మనం గివి చెప్పాలి గివి చెప్పి ఇక మస్తు సంబరపడా ఏమనుకుంటారా నారే మనం బట్టలు మొత్తం చింపుకోవాలి జెండాలు పెట్టుకోవాలి డీజే పెట్టాలి ఎగిరాలి పిచ్చి పిచ్చి ఎంటికలు ఉండి గడ్డాలు కింద కింద పెద్దగా వేయించాలి మన కౌరం భీముని మాట్లాడద్దు ఎక్కడో ఉన్న శివాజీ గురించి మాట్లాడాలి ఇదంతా మస్తు తెలివి అనుకోవాలి మళ్ళీ మనమే దేశభక్తి కూడా అనుకోవాలి అనుకోకపోతే మళ్ళీ మీ మీద దేశద్రోహులు అంటారు స్వామి ఇట్లా కూడా మీకు సాటిస్ఫై అయితే లేదా ఇట్లా కూడా కాకపోతే బాబర్ అక్బర్ తర్వాత ముస్లిం హిందూ పాకిస్తాన్ ఇంకెక్కువ మాట్లాడితే చైనా ఇంకెక్కువ మాట్లాడినారు అనుకో బైన్సా నిజామాబాద్ కరీంనగర్ ఇవే